పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలని సామెత, ఓడిన చోటే గెలిచి చూపించాలని టీ కాంగ్రెస్ నేతలు గట్టిగా ఆలోచిస్తున్నారు. లోక్సభ ఎన్నికల్లో సత్తాచాటి రాజకీయ భవిష్యత్తు పదిలం చేసుకోవాలని భావిస్తున్నారు. ఎంపీ సీటు కోసం సీనియర్లు సీరియస్ ప్రయత్నాలు చేస్తున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిసినా ఎలక్షన్ మూడ్ కంటిన్యూ అవుతోంది. స్థానిక సమరానికి తోడు పార్లమెంటు పోల్స్ రానుండడంతో కాంగ్రెస్ సీనియర్లు అలర్ట్ అయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో వైఫల్యాన్ని లోక్సభ ఎన్నికలతో కవర్ చేసుకునేలా కెరియర్ ప్లాన్ చేసుకుంటున్నారు. లోక్సభ ఎన్నికల్లో సమీకరణాలు మారుతాయని వాళ్ల అంచనా. జాతీయ పార్టీగా కాంగ్రెస్ కు సానుకూలత ఉంటుందని, మోడీపై వ్యతిరేకత కలిసొస్తుందని భావిస్తున్నారు. పార్లమెంట్ బరిలో దిగేందుకు ఉత్సాహం చూపుతున్న వారిలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముందు వరుసలో ఉన్నారు. తాను నల్గొండ నుంచి పోటీ చేస్తానని ఇప్పటికే ప్రకటించారు ఆయన. జిల్లాలో సీనియర్ నేతల మద్దతు కూడగట్టే పనిలో పడ్డారు కోమటిరెడ్డి. భువనగిరిపై పొన్నార లక్ష్మయ్య కన్నేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన అధిష్టానం తనకు మరో అవకాశం ఇస్తుందని ఆయన ఆశాభావం. అయితే భువనగిరి ఎంపీ సీటును పీసీసీ కోశాధికారి గూడూరు నారాయణ రెడ్డి ఎప్పటినుంచో ఆశిస్తున్నారు. తనకే టికెట్ దక్కుతుందనే ధీమాలో గూడూరున్నారు. మహబూబ్ నగర్ స్థానం నుంచి రేవంత్ రెడ్డి పోటీ చేస్తారని ప్రచారం. మాజీ మంత్రి జైపాల్ రెడ్డి ఆశిస్తున్న సీటు రేవంత్ కు కేటాయిస్తారా అనే సందేహాలు ఉన్నాయి. అయితే జైపాల్ రెడ్డికి ఈసారి టికెట్ ఇవ్వకపోవచ్చని పార్టీ వర్గాల సమాచారం. ఒకవేళ జైపాల్ రెడ్డికి టికెట్ ఇవ్వాల్సి వస్తే మల్కాజ్గిర్ నుంచి పోటీ చేయిస్తారనే టాక్ ఉంది. మరోవైపు మహబూబ్ నగర్ స్థానం నుంచి డీకే అరుణ్ కూడా సీటు అడిగే అవకాశం ఉంది. కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ మళ్లీ తాను అదే స్థానం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. సీనియర్ నేత జీవన్ రెడ్డి కూడా కరీంనగర్ నుంచి పోటీకి ఆసక్తి చూపుతుండడం హాట్ టాపిక్ అయింది. ఇక మహబూబాబాద్ అసెంబ్లీ స్థానం నుంచి ఓడిన కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్ తిరిగి అదే లోక్సభ స్థానం నుంచి టికెట్ దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఖానాపూర్ బరిలో ఓడిన రమేష్ రాథోడ్ ఆదిలాబాద్ ఎంపీ సీటుపై కన్నేశారు. కేసీఆర్ వేవ్ కారణంగా ఓడిపోయానని, మళ్లీ అవకాశిస్తే గెలిచి చూపిస్తానని అంటున్నారాయన. ఆదిలాబాద్ కోసం సోయం బాపురావు పోటీ పడుతున్నారు. జడ్చర్ల అసెంబ్లీ స్థానంలో ఓడిన మల్లు రవి నాగర్ కర్నూలు పార్లమెంటు స్థానం దక్కించుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. సిట్టింగ్ ఎంపీ నంది ఎల్లయ్య ఈసారి పోటీ చేసే అవకాశం లేదు. గతంలో ఇక్కడి నుంచి ఎంపీగా చేసిన తనకు ఈసారి అవకాశం ఇవ్వాలని ఆయన కోరుతున్నారు. సతీష్ మాదిగ కూడా నాగర్ కర్నూలు సీటు కోసం ప్రయత్నిస్తున్నారు. ఖమ్మం సీటును రేణుకా చౌదరి దక్కించుకునే ప్రయత్నం చేస్తూ ఉండగా అసెంబ్లీ ఎన్నికల్లో తనకు టికెట్ ఇవ్వనందున ఖమ్మం లోక్సభ స్థానాన్ని కేటాయించాలని పొంగులేటి సుధాకర్ రెడ్డి కోరుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడినా ఎంపీగా గెలిచి రాజకీయ భవిష్యత్తు పదిలం చేసుకోవాలి అని భావిస్తున్న సీనియర్ల ప్రయత్నాలపై అధిష్టానం ఎలా స్పందిస్తుంది అనేది ఆసక్తిగా మారింది.